TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయమని నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ సర్కిల్స్ లో TV5 కి వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంది బాగా. సో డెఫినెట్ గా మీరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ యువర్ నామినేషన్స్ టు TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ అండ్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ యూ విల్ బి వన్ ఆఫ్ ది విన్నర్స్ ఇన్ దిస్ బిజినెస్ లీడర్ అవార్డ్స్. గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోల్డ్మెన్ సాక్స్ ఈ సంస్థ ఇచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఎకానమీ పట్ల చాలా బులిష్ గా గోల్డ్మెన్ సాక్స్ ఉండడం చూస్తున్నాం. సో 2016-17 or 2017-18 ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్న వృద్ధి రేట్ అరౌండ్ 6.4% అయితే, నెక్స్ట్ ఇయర్ ఇది 7.6% కి, 2019 8% కి ఇండియన్ జిడిపి వృద్ధి రేటు వెళ్లనుంది అంటూ గోల్డ్మెన్ సాక్స్ బులిష్ గా అంచనా వేస్తుంది. సో డొమెస్టిక్ లిక్విడిటీ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఈ జిడిపి వృద్ధి రేటుతో పాటు లాభపడబోతున్నాయి. నిఫ్టీ నెక్స్ట్ 12 మంత్స్ టార్గెట్ 11,600, ఆల్మోస్ట్ ఒక 16% గ్రోత్ ని నిఫ్టీలో అంచనా వేస్తుంది గోల్డ్మెన్ సాక్స్. సో స్ట్రాంగ్ ఈక్విటీ మార్కెట్స్ మన ముందు ఉన్నాయని గోల్డ్మెన్ సాక్స్ లాంటి ప్రముఖ ఆర్థిక సంస్థ చెప్పడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఆన్ దట్ పాజిటివ్ నోట్ మనం గమనిస్తే ఇవాళ మార్నింగ్ ఒక రిస్క్ ఆన్ ట్రేడ్ కొనసాగుతుంది గ్లోబల్ మార్కెట్స్ లో. నిన్న కూడా మనం అనుకున్నాం రిస్క్ అపిటైట్ స్లోగా మళ్లీ మార్కెట్స్ లో ప్రవేశించింది గ్లోబల్ గా అని. సో అదే పరిస్థితి లాస్ట్ నైట్ యుఎస్ లో కొనసాగింది. S&P 500 మరొక న్యూ హైని 2600 ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ టచ్ చేయడం చూసాం. సో టెక్నాలజీ స్టాక్స్ లీడ్ చేశాయి నిన్నటి యుఎస్ మార్కెట్స్ లాభాలని. అదే పరిస్థితి ఇప్పుడు మనకు ఏషియా అక్రాస్ ఏషియా కనిపిస్తుంది. హ్యాంగ్సింగ్ కావచ్చు, నికాయ్ కావచ్చు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో జపనీస్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అన్ని కూడా హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి జపాన్ లో. అదే పరిస్థితి చైనీస్ మార్కెట్ లోను హాంకాంగ్ మార్కెట్ లో కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 20-30 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ ను సూచిస్తుంది. అఫ్ కోర్స్ క్రూడ్ ప్రైసెస్ మళ్లీ కొంత బలపడ్డాయి, అదొకటే మనకు సంబంధించి ప్రస్తుతానికి స్వల్పంగా నెగిటివ్ గా కనిపిస్తున్న అంశం. అదర్వైజ్ మార్కెట్స్ లో అప్బీట్ ట్రెండ్ కొనసాగుతోంది. గోల్డ్మెన్ సాక్స్ ఈ మార్నింగ్ ఇచ్చిన అవుట్లుక్ కూడా మనకు కొంత పాజిటివ్ గా ఉండడం మార్కెట్స్ బహుశా కలిసి వచ్చే అంశం. సో చాలా పాజిటివ్ న్యూస్ మనకు ఈక్విటీ మార్కెట్ సంబంధించి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇవాటి ఫైనాన్షియల్ డైలీస్ లో మనం గమనిస్తే, సో ఈపీఎఫ్ఓ వాంట్స్ టు అప్ ఈక్విటీ ఎక్స్పోజర్ అంటూ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఒక వార్త వచ్చింది. సో రాబోయే రోజుల్లో కనీసం మరొక 12-13 వేల కోట్ల రూపాయలు ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ భావిస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి వచ్చే ఇంక్రిమెంటల్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అందులో 15% వరకు వాళ్ళు ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని ఇప్పుడు పూర్తిగా వాడుకోవాలి ఎందుకంటే మార్కెట్స్ చాలా బుల్లిష్ గా ఉన్నాయి అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో రిటర్న్స్ బాగా తగ్గిపోయాయి కాబట్టి ఆ నష్టం ఏదైతే ఉందో ఆ లోటు ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీస్ పెట్టుబడుల ద్వారా భర్తీ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ ఆశిస్తోంది. ఒక ఈపీఎఫ్ఓనే కాదు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్స్ లోకి విరివిగా లిక్విడిటీని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టే మనం అక్కడక్కడ చిన్న చిన్న రెసిస్టెన్సెస్ ఎదురైనా కూడా మైనర్ రెసిస్టెన్సెస్ మేజర్ టెయిల్ విండ్స్ ఇలా మార్కెట్ గమనం కొనసాగుతోంది. చిన్న చిన్న కరెక్షన్స్ కన్సాలిడేషన్స్ అప్పుడప్పుడు వచ్చినా కూడా. సో నేను కూడా మనం మాట్లాడుకున్నాం బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి, అలాగే ఈక్విటీస్ గొప్పతనం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. సో మరొక లిస్ట్ మనం గమనిస్తే నిన్న బాలగారు కూడా చెప్పడం జరిగింది, సింఫనీ లాంటి స్టాక్ లాస్ట్ 10 ఇయర్స్ లో 452 టైమ్స్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. సో 3.46 రూపాయలు నవంబర్ 2007 ఇవాళ ఆ స్టాక్ ప్రైస్
1564. సో 452 టైమ్స్ పెరిగింది 10 ఇయర్స్లో. అలాగే అవంతి ఫీడ్స్ 334 టైమ్స్ పెరిగింది. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ ఇది 2 రూపాయలు 60 పైసలు ఉండేది 10 సంవత్సరాల క్రితం, ఇవాళ 660 రూపాయలు. సో 263 టైమ్స్ పెరిగిన కంపెనీ ఇది క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ అనేది. అదేవిధంగా అజంతా ఫార్మా కావచ్చు, వక్రాంగి, రిలాక్సో ఫుట్వేర్, ఐషర్ మోటార్స్, హ్యాట్సన్ అగ్రో, సోమాని సెరమిక్స్ ఇవన్నీ మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అన్నమాట. సో అటువంటి స్టాక్స్, అటువంటి ఒక బుల్ మార్కెట్లో మనం విన్నర్స్ని కనుక వెతికి పట్టుకోగలిగితే 30 రెట్లు, 40 రెట్లు, 50 రెట్లు, 100ల రెట్లు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని మనం పట్టుకోగలిగితే వీ కెన్ జనరేట్ వెల్త్ అండ్ మేబీ క్రియేట్ ఏ గుడ్ కార్పస్ ఫర్ ది ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఆ పనిలో ఉండండి అందరూ. ఈలోగా మనం మార్కెట్స్ పరిస్థితి గురించి అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మార్నింగ్ క్యూస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో నిన్న మొన్న కూడా మనం మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ గమనించాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ కూడా మరొక రికార్డ్ హైని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎటువంటి మిడ్ క్యాప్స్ లో మీరు ఈ టైంలో పొజిషన్స్ తీసుకోవచ్చు అంటారు? యా, బేసికలీ మిడ్ క్యాప్స్ అంటే మనకి డిఫరెంట్ సెక్టర్స్ లో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రన్ అనేది వస్తుందండి. బట్ జనరలీ మనకి మిడ్ క్యాప్స్ రంగంలో ఐ థింక్ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆర్ మేబీ ఫ్యూ వీక్స్ గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దే టుక్ ఎ బ్యాక్ సీట్, అవి మళ్ళీ కొద్దిగా పుంజుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. సిమిలర్లీ ఆటో ఆన్సిలరీస్ అండ్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ లో డెఫినెట్లీ ఐ థింక్ దేర్స్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్. ఈ మధ్య కాలంలో కొద్దిగా యూనో కంపెనీస్ విచ్ ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ గ్రాఫైట్ ఆర్ మేబీ ఈ వెహికల్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, అటువంటి దే ఆర్ టేకింగ్ ఏ బ్యాక్ సీట్ అండి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మిడ్ క్యాప్స్ రంగంలో మనం స్టాక్ స్పెసిఫిక్ ఉండడమే బెటర్ అండి, ఐదర్ సెక్టర్ స్పెసిఫిక్ అంటే కూడా. ఓవరాల్ గా మనకి రాబోయే రోజుల్లో మిడ్ క్యాప్స్ లో ఎక్కడైతే మనకి ఈ లాస్ట్ 1 or 2 quarters లో రిజల్ట్స్ బాగున్నాయో ఐ థింక్ దే విల్ షో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్స్, ఎస్పెషలీ డెట్ ఎవరైతే కంటైన్ చేయగలుగుతున్నారో వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెనామినల్ రన్ ఫర్ ద నెక్స్ట్ 2 or 3 years అండి. సో అలా మనం చూసుకుంటే నెక్స్ట్ మనకి ట్రిగర్ అనేది ఒక గుజరాత్ ఎలక్షన్ ఒకటే ఉంది. సో ఐ థింక్ అందులో కనుక పాజిటివ్ రిజల్ట్ స్ట్రాంగ్ గా వస్తే మాత్రం ఐ థింక్ మార్కెట్ సెంటిమెంట్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. సో కమ్ జనవరి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి పాజిటివ్ ఓన్లీ, బికాస్ డిసెంబర్ రిజల్ట్స్ ఆప్టికలీ విల్ బి డెఫినెట్లీ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇన్ దట్ క్వార్టర్. సో ఆల్ ఇన్ ఆల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాకుండా ఈవెన్ లార్జ్ క్యాప్స్ లో కూడా ఐ థింక్ ఎక్కడైతే లాస్ట్ 1 or 2 months లో కొద్దిగా అవి కన్సాలిడేషన్ జోన్ లో ఉన్నాయో ఐ థింక్ మెనీ ఆఫ్ దోస్ కంపెనీస్ ఆల్సో విల్ పార్టిసిపేట్ అండి. ఎందుకంటే నిన్న ఉదయ్ కోటక్ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు, రాబోయే రోజుల్లో ఆయన మనం వీ కెన్ గ్రో అట్ 8% పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోగలిగితే విల్ రీచ్ చైనీస్ జీడిపి అని చెప్పి, అండ్ ఓన్లీ అమాంగ్ 1.2 million కంపెనీస్ ఇన్ ఇండియా 5,000 ఆర్ లిస్టెడ్. సో దట్ షోస్ వాట్ ఈస్ ద పొటెన్షియల్, హ్యూమంగస్ పొటెన్షియల్ మన ఇండియన్ ఎకానమీకి ఉందని మెకిన్సీ కాన్ఫరెన్స్ లో అని చెప్పడం జరిగింది. ఆల్ ఇన్ ఆల్ ఐ వుడ్ సే పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, స్టే ఇన్వెస్టెడ్, అట్లీస్ట్ 2, 3, 5 year వ్యూ పెట్టుకుని కొద్ది కొద్దిగా కరెక్షన్స్ లో మంచి స్టాక్స్ కొనుక్కుంటే రాబోయే 3 to 5 years లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెల్త్ క్రియేటింగ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ టైమ్ అనే చెప్పచ్చు. సో కంపెనీస్ డెట్ రీస్ట్రక్చరింగ్ సంబంధించి రకరకాల వార్తలు మనం గమనిస్తున్నాం. ఈ మధ్య 2 lists ఆర్బీఐ ప్రకటించడం జరిగింది, రుణ భారంతో కృంగిపోతున్న కంపెనీల గురించి. ఇందులో సెకండ్ లిస్ట్ లోంచి మన రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కంపెనీ ఉంది, సోమా ఎంటర్ప్రైజెస్. సోమా ఎంటర్ప్రైజెస్ ఎక్కువ మందికి ఈ మధ్య ఎందుకు పరిచయం ఏంటంటే విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర వాళ్ళు ఒక వంతెన కడుతూ ఉన్నారు. సో ఆ వంతెనను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పూర్తి చేయాల్సిన వంతెన ఇంతవరకు వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. దానికి టెక్నికల్ ఇష్యూస్ ఒక కారణం అయితే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో డబ్బు లేక అలాగే టెక్నికల్ గా కూడా కొంత కష్టతరమైన ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు సతమతం అవుతున్న కంపెనీ సోమ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళ కన్సార్షియం ఆఫ్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్ అసెట్స్ అంటూ SFRA ఈ స్కీమ్ ఈ కంపెనీలకు వర్తింపు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి సోమాకి ఈ SFRA స్కీమ్ ని అప్లై చేయాలంటూ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, యూకో బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలా ఒక 23 బ్యాంకుల నుంచి ఈ కంపెనీ 4,600 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని వాటిని చెల్లించలేకపోతుంది. ఇప్పుడు వీటిని 2 రకాలుగా విభజించి కొన్ని సస్టైనబుల్ లోన్స్ అండ్ కొన్ని అన్సస్టైనబుల్ లోన్స్. సో అన్సస్టైనబుల్ లోన్స్ కి అగెన్స్ట్ గా ఈక్విటీ తీసుకుంటాయి బ్యాంక్స్, సస్టైనబుల్ లోన్స్ ని కొంత రీస్ట్రక్చర్ చేసి కంపెనీకి మరికొంత వ్యవహరిస్తాయి. సో ఇప్పుడు ఆ 2 పార్ట్స్గా విభజించి సోమా కష్టాలను కడతీర్చే ప్రయత్నం చేస్తున్నాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బహుశా
రాబోయే రోజుల్లో సోమా కష్టాలకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే విజయవాడకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యంత కీలకమైన వంతెన నిర్మాణం ఈ కంపెనీ చేతుల్లో పెట్టి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో అటు నిర్మాణం, బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడం లేదు, ఆ రాజధానికి అవసరమైన యాక్సెస్ రోడ్ వేసుకోవడానికి కూడా ఎటువంటి గత్యంతరం లేక చాలా విలవిల్లాడుతున్న పరిస్థితి. సో అతి త్వరలో సోమా కష్టాలు కడతీరాలని మనందరం కోరుకుందాం. సో టెక్నికల్గా మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం ఏదైతే కన్సాలిడేషన్ లాస్ట్ 2 డేస్గా చూసాము, అక్కడ నుంచి ఏదైనా బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? యా, ఐ థింక్ మా నిఫ్టీ పరంగా చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ షుడ్ గో అప్ ఫర్దర్ అండి. బ్రేక్అవుట్ అనేది మనకి ఎప్పుడైతే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ బ్రీచ్ అవుతుందో ప్రాబ్లీ అప్పుడే మనకి బ్రేక్అవుట్ అనేది చూస్తాం. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 10,384 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవుతేనే మేబీ మళ్ళా నెక్స్ట్ అప్ మూవ్ ఛాన్స్ ఉంది, అదర్వైజ్ కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. బట్ అగైన్ మొన్నటి గ్యాప్అప్ ఏదో ఉందో 4 డేస్ కింద మనం గ్యాప్అప్ చేసాం 10,230 నుంచి అరౌండ్ 268 మధ్యలో, అంటే 10,223 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనం చూస్తాం. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కింద మనకు సపోర్ట్ ఉంది, అలానే 50-70 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ బ్రేక్అవుట్ ఉంది. సో బయ్ ఆన్ డిప్స్ గానే మనం ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. అగైన్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా 10,265 దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ 30-40 మేబీ 50 పాయింట్స్ డిప్ వస్తే ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేస్తారు ట్రేడర్స్ కూడా. అగైన్ మళ్ళా 10,384 నియర్ బై ప్రాబ్లీ కొద్ది సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది స్వింగ్ హై కాబట్టి అక్కడ ఎవరైతే ట్రేడర్స్ స్ట్రక్ అయి ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో 10,230 నుంచి 10,390 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు నిఫ్టీకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక దో ఇది కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఫాలో ఆన్ బయింగ్ మనకు కనపట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. డెఫినెట్లీ గ్యాప్ అనేది మనకి ఫామ్ అవుతుంది చూసాం 25,496 నుంచి 25,679 దగ్గర, అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. బట్ అగైన్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 25,924 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు, మేబీ 150-200 పాయింట్స్ కిందకు వస్తే కనుక. ఇండివిజువల్ స్టాక్స్ లో స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అవుతున్నాయి వాటిలో ఐ థింక్ వీ కెన్ లుక్ ఎట్ బయింగ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఎవరైతే ఫ్రెష్ ఎంట్రన్స్ ఉన్నారో ప్రాబ్లీ దే కెన్ లుక్ ఎట్ బయింగ్ ఇన్ ఫస్ట్ ప్రైస్ పాయింట్స్. సో ఆ కవర్లో ప్రాబ్లీ రెయిన్ ఇండస్ట్రీస్ ఇస్ వన్ స్టాక్, ఆల్మోస్ట్ మనకి 120 నుంచి 400 దాకా ర్యాలీ అయినాక 33% రిట్రేస్ అయింది. సో నిన్నటి క్లోజింగ్ అరౌండ్ 302 ఉంది. నా ఉద్దేశంలో 280 దాకా డౌన్ సైడ్ రావచ్చు, ప్రాబ్లీ 260 దాకా కూడా రావచ్చు ఇన్ కేసు మార్కెట్ కరెక్ట్ అవుతే. 2-3 ప్రైస్ పాయింట్స్ లో 300 నుంచి 260 మధ్యలో రెయిన్ అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఓకే, నీకు ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోబోయే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అక్రాస్ ఏషియా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న మార్నింగ్ ఇది. స్టాక్ మార్కెట్స్ సంబంధించిన సందేహాలు మనకు ఈమెయిల్స్ రూపంలో అందాయి. ఆంజనేయులు అనంతపురం నుంచి అడుగుతున్నారు, జీపీ పెట్రోలియం ఆయన 100 రూపాయలు కొన్నారట, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రస్తుతం ఐ థింక్ ఉన్న స్టాక్ ఉంచండి, బట్ మెజారిటీ ఆఫ్ దీస్ లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొద్దిగా కాంపిటీషన్ కూడా అందులో పెరుగుతుంది, అండ్ క్రూడ్ తో కొద్దిగా సంబంధించిన విషయం కాబట్టి రీసెంట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, ప్రాబ్లీ కాస్త ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. సో అడిషనల్ గా మాత్రం మీరు కొనద్దు, ఉన్నవి మాత్రం ఉంచండి, ఎందుకంటే డిమాండ్ పరంగా దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద సెక్టర్. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ 1-2 quarters అయిన తర్వాత యూ కెన్ రివ్యూ ద పొజిషన్. కొద్దిగా క్రూడ్ కి ఇక్కడ నుంచి ఒక 10% తగ్గితే డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ యాడ్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, అబుదాబి నుంచి భాస్కర్ రావు. హలో, హలో అండి భాస్కర్ రావు. పవర్ గ్రిడ్ వాక్ ఫార్మా తీసుకున్నా అండి, లాంగ్ టైం హోల్డ్ చేస్తున్నా. పవర్ గ్రిడ్, ఇంకొకటి ఏది? వాక్ ఫార్మా. ఒక హార్ట్ ఫార్మా, ఓకే. సో లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి రెండు? ఐ థింక్ ఒకాట్ ఈజ్ క్వశ్చనబుల్ అండి. ఒకాట్ లో కొద్దిగా మీరు ట్రేడ్ చేయాలి, ఎందుకంటే ఒకాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఫార్మస్యూటికల్స్. ఎవరికైతే ఒక ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ యుఎస్ ఎఫ్డిఏ రెగ్యులేటర్ పరంగా చుక్క ఎదురైంది, 2 or 3 plants, మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు దాకా దానికి రిడ్రెసల్ మెకానిజం ఇన్ ఆర్డర్ ఉన్నట్టు మనకు తెలియట్లేదు. సో ఒకాట్ మే నాట్ బి ఎ గుడ్ ఫిట్.
అదర్ కంపెనీస్ రీసెంట్లీ చాలా ఫాస్ట్ గా క్లియరెన్స్ వచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో యూ షుడ్ లుక్ ఎట్ అదర్ కంపెనీస్ ఇన్ ఫార్మసూటికల్స్ అండ్ పవర్ గ్రిడ్ కూడా మీకు కొద్దిగా ట్రేడ్ చేయాలండి అందులో. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ అది. ఇట్స్ గుడ్ స్టాక్, రాబోయే రోజుల్లో యూనో 3 to 5 years 10 years లో ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్, బట్ ఇట్ మే గివ్ యూ అబౌట్ 12 to 15% రిటర్న్ విత్ 1 or 2 ట్రేడ్స్ ఇన్ ఏ ఇయర్. తర్వాత హైదరాబాద్ నుంచి వెంకట్. హలో రండి వెంకట్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సెల్ నవంబర్ ఫ్యూచర్స్ 82 లో షార్ట్ లో ఉన్నాయండి. సెల్ నవంబర్ ఫ్యూచర్స్ షార్ట్ సెల్ చేశారా? షార్ట్ సెల్ చేశాం 82 రూపీస్ లో. ఓకే, నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ ఇంట్రాడే కానీ బై చేయించా, ఇంట్రాడే కానీ షార్ట్ ఉంది రైట్? యా, సేల్ ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 1 మంత్ లోనే చాలా మంచి అప్ మూవ్ రావటం చూసామండి. 53 నుంచి క్లోజ్ టు అరౌండ్ 90 దాకా వెళ్ళటం చూసాం. 87-80 హై, 2 మంత్ హై చూస్తే కనుక, అండ్ కన్సాలిడేషన్ నుంచి ఒక మైనర్ కరెక్షన్ ఉంది. బట్ జనరలీ ఇలాంటి స్టాక్స్ ని మనం బై ఆన్ డిప్స్ గా చెప్తాం, కానీ ఐ థింక్ సెల్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ట్రెండ్ అగేన్స్ ట్రెండ్ మీరు వెళ్తున్నట్టు సూచిస్తుంది చార్ట్స్ పరంగా. ఆల్రెడీ మనకి 74 దాకా కరెక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ స్టార్ట్ అయింది సేల్ లో. నా ఉద్దేశంలో మొన్నటి హై ఏదైతే ఉందో 87-80 అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదే ఈ స్టాక్ ఏమాత్రం డిప్ వచ్చి 3 డే లో 77 వస్తే కనుక మీరు షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అమౌంగ్ సిండికేట్ అండ్ ఫెడరల్ ప్రాబ్లీ యూ కెన్ ట్రై సిండికేట్ అండి, బట్ నాట్ ఇంట్రాడే. ప్రాబ్లీ స్టాక్ కొంచెం డిప్స్ వచ్చి అరౌండ్ 83 అలా వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ బిలో 80. అండ్ ఇన్ కేస్ ఇది ర్యాలీ వచ్చి 89 to 90 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి లావణ్య. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. పింకాన్ స్పిరిట్ సార్, మేము 72 లో బై చేశాం సార్, అది రోజు డౌన్ ఫాల్ అవుతున్నా ఉంది, దాని పరిస్థితి ఏంటో చెప్పండి సార్ కొద్దిగా. ఎందుకు కొన్నారు పింకాన్ స్పిరిట్? ఏమైనా ఇన్ఫర్మేషన్? సార్ చెప్పారు సార్, అప్పుడు పేపర్లు ఇచ్చారు కుటుంబరావు గారు సార్ ఇచ్చారు సార్, మొన్న 20 డేస్ ముందు అందుకే కొన్నాం సార్ మేము, అది 72 లో కొన్నాము, డౌన్ ఫ్రీజ్ ఉన్న స్టాక్ అండి ఇది. ఆల్మోస్ట్ 76 నుంచి 34 దాకా రావటం చూసాం. మంత్లీ చార్ట్స్ లో చూస్తే కనుక మేబీ 28 నుంచి 23 దగ్గర మేబీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో దే మైట్ బి సమ్ బ్యాడ్ న్యూస్ అండి. ఒక బ్యాడ్ న్యూస్ తోటి ఇలాంటి స్టాక్స్ దే విల్ కొలాప్స్ యాక్చువల్లీ. అదే పింకాన్ స్పిరిట్స్ లో మనం చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఏమాత్రం కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ఈ స్టాక్ 2 or 3 అప్పర్ ఫ్రీజెస్ కొడుతుంది జనరల్, ఎందుకంటే లాస్ట్ 20 డేస్ నుంచి డౌన్లోడ్ ఫ్రీజ్ ఉంది కాబట్టి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ లక్కీ పుల్ బ్యాక్ వస్తుంది మీకు, మేబీ 42 to 49 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ మేబీ ఐ థింక్ యూ షుడ్ యూజ్ ఫర్ ట్రేడింగ్, బై అండ్ ఫర్గెట్ స్టాక్స్ అయితే కాదు డెఫినెట్ గా. తర్వాత నల్గొండ నుంచి వెంకటేష్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను జిందాల్ స్టీల్ 60 లో తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు హోల్డ్ చేయండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ అవునండి. ఓకే, ఐ థింక్ బాటమ్ ఆఫ్ ద హిల్ తీసుకున్నారండి మీరు స్టాక్. ఎక్సలెంట్ బై 60 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకి 2016 బాటమ్ ఇస్ 48 అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 172. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇఫ్ యూ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఇట్ క్యాన్ గో టు 240-250 కైండ్ ఆఫ్ స్టాక్ అండి. 170 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ 132 కింద గ్రానంత కాలం ఇట్స్ ఎ బుల్లిష్ స్టాక్, అంటే 40 రూపీస్ కింద పడితేనే కొద్దిగా వరీ ఫ్యాక్టర్ దీనిలో ఉంది. బట్ నాట్ టు మిస్ అవుట్, 130 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీరు ట్రైలింగ్ పెట్టుకుని పొజిషన్ రన్ చేయండి. 230-240 మధ్యలో ఎగ్జిట్ పొజిషన్స్ మీరు తీసుకోవచ్చు. తర్వాత మెయిల్ సాయి కార్తిక్ అడుగుతున్నారు. నార్త్ ఈస్టర్న్ కంటైనర్ కార్పొరేషన్ ఈ కంపెనీ 75 రూపాయలు యావరేజ్ ప్రైస్ లో కొన్నారు, లాస్ట్ 6 మంత్స్ గా హోల్డ్ చేస్తున్నారు, ఫండమెంటల్ ఎటువంటి కంపెనీ? నా ఇది ఎస్ఎంఎస్ బేస్ స్టాక్ అండి, ఎన్ఈసిసి అని వచ్చేది. వి హావ్ టోల్డ్ సెవెరల్ టైమ్స్ ఇవన్నీ కూడా నాట్ టచ్ అని చెప్పి, సో వి డోంట్ హావ్ మచ్ టు కామెంట్ ఆన్ ఇట్. తర్వాత మెయిల్ రామచంద్రమూర్తి, టాటా పవర్ కొన్నారట 84 రూపాయల్లో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ పవర్ స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా బాగా పెరుగుతున్నాయండి. ఐ థింక్ లాస్ట్ 4 డేస్ లోనే 82 to 94 దాకా రావటం చూసాం, కరెంట్లీ 92 ఉంది. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటే కనుక పొజిషనబుల్ స్టాకే ఇది, పొజిషన్ ఉంచే స్టాకే. ప్రాబ్లీ ఇది 97 to 104 దాకా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది.
డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మీరు ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. వీరాంజనేయులు అడుగుతున్నారు, శివం ఆటో 12% లాస్ లో ఉన్నారట, రేకో ఆటో 8% లాస్ లో ఉన్నారు, సో 3 మంత్స్ హోల్డ్ చేస్తారు. సో మీరు ఇంత షార్ట్ టర్మ్ వ్యూతో హై ప్రైసెస్ లో ఎంటర్ అయ్యారు, దట్స్ వన్ మిస్టేక్ దట్ యు హావ్ డన్. సో ఏం చేయాలి, ఈ స్టాక్స్ లో ఉన్న కరెక్షన్ ఎక్కడ ఆగుతుంది? యా ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ మనకి టాప్ అవుట్ అయినాక ఒక కరెక్షన్ మోడ్ లో ఉందండి. ఫర్ ఇన్స్టెన్స్ శివమాట చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఇది 70 నుంచి 107 దాకా వెళ్ళడం చూసాం. 30-35% పెరిగినాక ఒక కరెక్షన్ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 85 ఉంది. సో 3 మంత్ వ్యూ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్. నా ఉద్దేశంలో 81 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 92 ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ 104 నుంచి 108 వస్తే కనుక టైం ఫ్యాక్టర్ చూడకుండా ఆ ప్రైస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. జి రఘు అడుగుతున్నారు, నిన్న కూడా అడిగారు ఇదే ప్రశ్న, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ స్టాక్ మార్కెట్స్ లో వచ్చేవి ట్యాక్స్ ఎగ్జెంప్టెడా కాదా? యా యూ సెడ్ ఇట్ అని నిన్న మీరు చెప్పారు, అబౌవ్ 1 ఇయర్ మీరు ఏదైనా స్టాక్ కొని ఉంచుకుంటే మీ డిమాట్ అకౌంట్ లో ఉంటే ఆఫ్టర్ దాట్ దెర్ ఇస్ నో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారండి. లేదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీరు కొని అమ్మితే విదిన్ ఎ ఇయర్, అది ఇట్స్ 2 డేస్ 3 డేస్ 2 3 వీక్స్ వాట్ ఎవర్, 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెపరేట్లీ కట్టాలి. సో ఇది ఒక అట్రాక్టివ్ పాయింట్ ఆన్ విత్ రిగార్డ్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈక్విటీలో చేసే పెట్టుబడులకి 1 ఇయర్ తర్వాత మనకు వచ్చిన లాభాలు ఏవైతే ఉంటాయో, 1 ఇయర్ హోల్డ్ చేసిన తర్వాత అమ్మినప్పుడు వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో వాటికి ట్యాక్స్ లేదు. సో ఎందుకంటే బ్యూటిఫుల్ ట్యాక్స్ ప్రొవిజన్ ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదేమో బహుశా. సో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడానికి మరొక ప్రధానమైన అట్రాక్టివ్ పాయింట్ ఇది. సో ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి అనంతంగా ఇందులో మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రవీణ్ రెడ్డి, తమిళనాడు పెట్రో టెక్నికల్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చా దీన్ని కరెంట్ ప్రైస్ లో? యా స్టాక్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉందండి. లాస్ట్ 4 మంత్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 40 రూపీస్ నుంచి 79 డబల్ అయిన స్టాక్ ఇది. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే సైడ్ వేస్ లో ఉందని చెప్పొచ్చు. నా ఉద్దేశంలో బై ఆన్ డిప్స్ గా ఈ స్టాక్ ని మనం సూచిస్తాం. సో ప్రాబ్లీ ఐ థింక్ 62 అరౌండ్ ఈస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. 71 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. 62 అలా వస్తే కనుక ప్రాబ్లీ యూ కెన్ బాయ్. ఐ థింక్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఇది 15-20% ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి వీటన్నింటినీ మనం యూట్యూబ్ ప్రసారాల్లో కలుసుకున్నప్పుడు తీసుకుందాం. మరికొద్ది క్షణాల్లో యూట్యూబ్ ప్రసారాల్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.